అది ఆగస్టు 2011 సాయంత్రం 6 గంటలు. లండన్ వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇంతలోనే కొన్ని గుంపులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. షాపుల్లో చెరబడి లూటిచ్చేశాయి, అందిన కాడికి దోచుకున్నాయి. వలసదారుల దుకాణాలే టార్గెట్గా జాత్యహంకారులు రెచ్చిపోయిన రోజులవి. ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డ కాలమది. 4 రోజుల పాటు లండన్ అంతటా ఒకటే అశాంతి. 3 ముస్లింలను ఈ దాడుల్లో చంపేశారు. సీన్ కట్ చేస్తే 2024 ఆగస్టు మరోసారి అదే జాత్యహంకారం పడగవిప్పింది. అమాయకులపై విరుచుకుపడుతోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ అల్లకల్లోలంగా మారింది. జూలై 29 ఇంగ్లాండ్ సౌత్ పోర్ట్లో జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రాంలో 3 చిన్నారులను 17 ఏళ్ల అక్సెల్ చంపేశాడు. మరో 8 మంది పిల్లలను కత్తితో పొడిచాడు. ఈ ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. 3 చిన్నారులను చంపేసిన వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడని, అతను వలసదారుడని పలువురు పోస్టులు పెట్టారు. ఇలా ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేసిన వారిలో ఎక్కువ మంది బ్రిటన్లోని రైట్ వింగ్కు చెందినవారు, అంటే క్రిస్టియన్ మత ఛాందసాన్ని నరనరాల్లో ఎక్కించుకున్నవారు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియా వేదికగా ముస్లిం వర్గాలతో పాటు వలసదారులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని చిమ్మారు. ఇవే అల్లర్లకు కారణమయ్యాయి. నిజానికి చిన్నారులను చంపేసిన ఆక్సెల్ ముస్లిం వలసదారుడు కాదు. అతను కార్డిఫ్లో పుట్టి పెరిగిన క్రిస్టియన్. అతనికి ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం సౌత్ పోర్ట్లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ముస్లిం వ్యతిరేక నిరసనలకు దారితీసింది. స్థానిక మసీదుపై దాడికి ఉసుగొలిపింది. ఈ ఘటన తర్వాత సౌత్ పోర్ట్ నుంచి బ్రిటన్లోని మిగిలిన ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించాయి. బ్రిటన్ వ్యాప్తంగా 20కి పైగా ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ అల్లర్లలో 100లాది మంది పాల్గొన్నారు. వలసదారులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి దుకాణాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులతో గొడవ పడ్డారు. అంతటితో ఆగలేదు, ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అటు పోలీస్ వ్యాన్లను సైతం జాత్యహంకారులు నిప్పు పెట్టారు. దేశభక్తులుగా చెప్పుకుంటూ జాత్యహంకారులు ఈ దాడులు చేస్తూ ఉండడం విడ్డూరం. వలసదారుల కారణంగానే బ్రిటన్ నాశనం అయిపోతుందన్నది అక్కడ రైట్ వింగ్ సంస్థల వాదన. బ్రిటన్ పరిపాలనలో వలసదారుల జోక్యం పెరిగిందని ఎప్పటి నుంచో ఈ గ్రూప్స్ వాదిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఆ కింగ్డమ్ కు ప్రధానిగా ఉండడాన్ని వారు సహించలేకపోయారు కూడా. అయితే ప్రస్తుతం లెబర్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ప్రస్తుత పరిస్థితులు అగ్ని పరీక్షగా మారాయి. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు బ్రిటన్ వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను మోహరిస్తోంది. 600 అదనపు జైళ్లను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి 111 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో వెనక కీలకంగా వ్యవహరించిన 57 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తికి 3 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించారు. అటు ప్రధాని స్టార్మర్ ఎప్పటికప్పుడు పరిస్థితులు నిశితంగా గమనిస్తున్నారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిపై కొరడా జులిపించేందుకు స్టార్మర్ ప్రభుత్వం రెడీ అయింది. టిక్టాక్, మెటా, గూగుల్, ట్విట్టర్లో ప్రతినిధులతో ఇప్పటికే లిబర్ పార్టీ సభ్యులు సమావేశమయ్యారు. ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.